అనునిత్యం వేదఘోషలతో శివాభిషేకాలతో అర్చనలతో భక్తుల భక్తి పారవశ్యంతో సాక్షాత్తు భూలోక కైలాసంగా భాసిల్లే గొప్ప శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలిసిన మహిమాన్విత పుణ్యక్షేత్రం శ్రీ వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం. దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలోనే ఇంద్రుడితో పాటు పాండవ మధ్యముడైన అర్జునుడి మునిమనవడు బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకున్నాడు. భాస్కర క్షేత్రంగా భాసిల్లే ఈ క్షేత్రంలోనే సూర్య భగవానుడు శాపవశాత్తు కోల్పోయిన తన సహజ సూర్యకిరణాలను పొందాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కోరిన కోర్కెల్ని తీర్చే రాజన్నకు కోడెదూడలతో ప్రదక్షిణలు చేసి ఆ దూడలను భగవంతునికి అర్పించడం ఈ ఆలయ విశేషం. కొచ్చమ్మ భీమేశ్వర ఆలయాలతో పాటు మరెన్నో దివ్యధామాలకు వందలాది ఆలయాలకు నిలవైన వేములవాడలో శివరాత్రి మహోత్సవాలు. ఈ నెల 23 నుంచి అత్యంత వైభవంగా జరగనున్నాయి. పురాణ ప్రశస్తితో పాటు చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ దివ్యధామాన్ని దర్శిస్తే మహాపుణ్యప్రదమని ఋషి వాక్యం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొలువైన ఈ దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరచడానికి 400 కోట్ల రూపాయలను కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబడింది. సంవత్సరానికి 100 కోట్ల నిధులు కేటాయించి వేములవాడ దివ్యక్షేత్రాన్ని దేశంలోనే గొప్ప శైవ క్షేత్రంగా తీర్చిదిద్దుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు, మాన్య కల్వకుంట్ల తారక రామారావు గారి ప్రత్యేక పర్యవేక్షణలో అనేక ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి. రండి, మహాశివరాత్రి మహోత్సవాల్లో పాల్గొనండి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్నను సకుటుంబ సమేతంగా దర్శించి పరమేశ్వరుడి ఆశీస్సులు పొందండి, పునీతులు కండి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో శివరాత్రి ఉత్సవాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబరాన్నంటే సంబరాలు.